హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను మీకు కార్తీక పురాణంలోని తొమ్మిదవ అధ్యాయం చదవడానికి మీ ముందుకు వచ్చానండి ఇదేంటంటే నిన్న చెప్పాను కదా మీకు యమదూతలు తీసుకొని వెళ్ళారని అజామిలుడిని ఈరోజు ఆ యమదూతలు సారీ యమదూతలు కాదు విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్లారు విష్ణుదూతలు తీసుకెళ్తుంటే యమదూతలు వచ్చి ఈ వీడు మావాడు అని చెప్పి మాట్లాడుకుంటారు కదా దాని గురించి ఎందుకోసం విష్ణుదూతలు వచ్చి మావాడు అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు మీకు చెప్తున్నానండి ఇంకా ఇప్పుడు ఏంటంటే విష్ణుదూతలు యమదూతల వివాదం భలే ఉంది కదండి వీళ్ళది కూడా దేవుళ్ళు కూడా అంతే చూడండి ఇంకా ఓ యమదూతలారా మేము శ్రీ మహావిష్ణువు దూతలం వైకుంఠము నుండి వచ్చాము మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాప పుణ్యాలకు సూర్యచంద్రులు భూదేవి ఆకాశం ఆది అష్టదిక్పాలకులు ధనుంజయాదీ వాయువులు రాత్రింబవళ్లు సంధ్యాకాలం మొదలగు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు మా ప్రభువుల వారు ఈ కార్యకలాపంలోనూ చిత్రగుప్తుల వారిచే లిఖింపచేస్తారు ఈ సాక్షులు చెప్పిన దానిని బట్టి యమదండన విధించబడుతుంది ఆ మానవుని ఆ అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించి దండన విధిస్తారు అమ్మ చూసారండి మనం చేసే పాపాలు ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం కదా ఎన్ని పాపాలు ఎన్ని పుణ్యాలు చేసినవన్నీ ఎవరెవరు చూస్తారో చూసారా సూర్యుడంట చంద్రుడంట భూదేవి అంట ఆకాశం అంట అష్టదిక్పాలకులంటా అది వాయువులు కూడానంటండి అంటే రాత్రింబవళ్ళు సంధ్యాకాలం ఇన్ని చూస్తాయంట చూడండి అందరూ జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని ఎవరు చూడట్లేదు మేము తప్పు చేసింటే అని అనుకోవద్దు అందరూ చూస్తారు కాబట్టి పా తప్పుడు పనులు చేయకండి తప్పు చేయకండి అందరితో మంచిగా కరెక్ట్గా ఉండండి పాపులు ఎటువంటి వారు వినవలసినదిగా వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారు గోహత్య బ్రహ్మహత్య మొదలైన మహాపాపములు చేసిన వారు పరస్లను కామించువారు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను గౌరవించని వారు తిట్టి హింసించువారు జీవహింస చేయువారు దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు జారత్వం చోరత్వం చే ద్రష్టులగు వారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశు హత్య చేయువారును శరణము అన్నవారిని వారిని కూడా వదలకుండా బాధించువారు చేసిన మేలు మరిచి కృతజ్ఞులు కృతజ్ఞులు అన్న వాణిని కృతజ్ఞులు వివాహాలు చె చెడగొట్టేవాడు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు మొదలగు పాపాత్ములు మరణించగానే యమలోకం తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి యమదండనకు గురి చేయండి అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ విన్నారా అండి ఏవి చేసినా ఇప్పుడు నేను చదివాను కదా అన్నీ అండి గోహత్య బ్రహ్మహత్య పరస్త్రీలు పరాన్న భక్తులు తల్లిదండ్రుల గురువులను గౌరవించని వాళ్ళు ఇంకా బంధువులను గౌరవించని వాళ్ళు జీవహింస చేయవారు కుల వృత్తి హింస అన్నీ అండి ప్రతి ఒక్కటి శిశు హత్య చేయవారు ఇంకా ప్రతి ఒక్కటి అండి అసలు ఏది చేసినా సరే మనకి యమపురి వెళ్ళే వెళ్ళాల్సిందే ఇంకా అప్పుడు ఓ విష్ణుదూతలారా ఆ ఈ అజామలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాందుడై వరసలు లేక సంచరించిన పాపాత్ముడు ఇతనిని విష్ణులోకమునకు తీసుకు ఎలా తీసుకుపోదురు అని అడగగా అందుకు ఆ విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు వాటిని వివరించదము వినండి సజ్జనులతో సహవాసము చేయువారు జపదాన ధర్మము చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారు అనాథ ప్రేతములకు సంస్కారములు చేయువారు తులసి వనము పెంచువారు బావులు చెరువులు త్రవ్వించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామస్మరణ చేయువారు మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుడిని కాని స్మరించువారు తెలిసి కాని తెలియక కానీ మరే రూపమున కాని చెవిన పడిన వారు పుణ్యాత్ములు అందుకే అండి మనకి ముసలిగైనాక నారాయణ నారాయణ అని అనుకో అని చెప్తుంటారు మనం నారాయణ అని ఒక్క ఒక్క ఆ వర్డ్ అనడం వల్ల మనము ఇక్కడ యమాపురి నుంచి వయా అక్కడికి వెళ్ళిపోతామండి విష్ణు దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా అందరూ నారాయణ శివ అని అనుకోండి శివ 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 అని అనుకున్నా సరే ఏదనుకున్నా సరే చూడండి ఇంకా కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు అతను తన కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు కాబట్టి నారాయణ అంటే ఆ భగవంతుణ్ణే పిలిచాడు అని అనుకొని తీసుకువెళ్ళారు చూడండి కావున మేము వైకుంఠమునకు తీసుకుపోచున్నాము అని చెప్పారు అదే అండి మ్యాటర్ మనం నారాయణ అని పెట్టుకుంటాం కదా దేవుళ్ళ పేరు పెట్టుకోవడం వల్ల కూడా మనకు అది లాభం అండి ఇంకా అజామిలుడు విష్ణుదూతల సంభాషణను విని ఆశ్చర్యముతో ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని వ్రతములు కానీ ధర్మము కానీ చెయ్యలేదు నవమాసములు పో మోసి కనీపెంచిన తల్లిదండ్రులకు కూడా నమస్కరించలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందు ఉన్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాడు విన్నారు కదండి మనము ఎన్ని పాపాలు చేసినా అంటే అతనికి అతనికే అప్పటికే రియలైజ్ అయిపోయాడంటే చనిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి వైకుంఠానికి వెళ్ళిపోయాడు చూడండి నేను ఎన్ని తప్పులు చేసినా అంటే నా కొడుకుకు పేరు పెట్టుకోవడం వల్ల నేను వైకుంఠంకి వెళ్తున్నాను అన్న ఒక ఇది వచ్చిందనటు అలా కావున ఓ జనక మహారాజా ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి నారాయణ నామ సంకీర్తనము అన్ని కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది అచ్యుత నామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు తెలిసి కానీ తెలియక కానీ నిప్పును తాకినా ఏ విధముగా బొబ్బలు ఎక్కి బాధ కలిగించినో అదే విధముగా శ్రీహరిని స్మరించినచో అన్ని పాపాలు నశించి మోక్షము పొందెదరు అని చెప్పాడు అందరూ ఇప్పుడు విన్నారు కదండి మ్యాక్సిమం అందరూ నారాయణ శివ ఓం శివాయ ఓం నమో నారాయణాయ అని అనుకుంటే చాలండి మనము డైరెక్ట్గా వైకుంఠానికే వెళ్ళిపోతామండి ఇంకా ఇంతటితో ఈ తొమ్మిదవ అధ్యాయం పూర్తయినది స్కాందపుర అంతర్గత శిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి నవమ అధ్యాయం సమాప్తం తొమ్మిదవ రోజు పారాయణం పూర్తయినది ఇంతటితో నమస్కారమండి